AP Rajadhani Amsampai Kendra and Jokin Cheskovalini Dakal and Affidavitku Kendra Prabhutvam counter affidavit Dakal Chesindi AP Rajadhani Amsanlu Kendra Niki Elanti Patra lay than two affidavitlo Perkundi Rastra Rajadhanula Nirnayam Aya Rastra Prabhutvala Paine Adharapadi Untundani Kendram Spashtam Chesindi పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్రం తెలిపింది 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని అప్పుడు కేంద్రం కూడా ఎటువంటి పాత్ర దాంట్లో పోషించలేదని తెలిపింది ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందని ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది ఇక పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పెషల్ కేటగిరీ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది పోలవరం ప్రాజెక్టుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు అందిస్తున్నామని ఇప్పటికే ఏపీకి 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని కేంద్రం తెలియజేసింది రాజధాని అంశానికి సంబంధించి కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో ఇంకా ఎటువంటి కీలక సమాచారాన్ని పేర్కొనడం జరిగింది పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే గత హైకోర్టులో రాజధాని రైతులు అమరావతి పరిరక్షణ సమితి మొత్తం 32 పిటిషన్ల మీద ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్ విచారించడం జరిగింది ఈ విచారించినటువంటి సమయంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు అంశంలో అధికారం రాష్ట్రానికి ఉంటుందా కేంద్రానికి ఉంటుందా అసలు ఏ ప్రభుత్వ పరిధిలో రాజధాని మార్పు అనేది అధికారం ఉంటుందన్న అంశం తలెత్తినప్పుడు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు ప్రభుత్వాలని కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడంతో కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో ఈ అఫిడవిట్ ను ఫైల్ చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇందులో క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రాజధాని నిర్ణయం తీసుకుందో ఈ రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది ఆ దేశంలో ఏ రాష్ట్రమైనా కూడా తన రాజధాని ఎక్కడ నిర్ణయించుకోవాలన్న అధికారం ఆ ప్రభుత్వానికే ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడా కూడా కేంద్రం జోక్యం చేసుకోవద్దు అన్న అంశాన్ని అయితే క్లారిటీగా ఈ అప్డేట్ లో దాఖలు చేయడంతో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత పాజిటివ్ గా ఉన్నటువంటి అంశంగా అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదే క్రమంలో గత విచారణలో ఈ పిటిషనర్ తరపు న్యాయవాదులు ఒక అంశాన్ని న్యాయస్థానం ముందు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే అంశంలో కూడా అప్డేట్ లో క్లారిటీ ఇప్పించాలి అని చెప్పి కోరడంతో ఈ అంశాన్ని కూడా న్యాయశాఖ కొన్ని అంశాలతో కూడిన జవాబునైతే ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఒక అంశాన్ని న్యాయస్థానం ముందు హోంశాఖ ఒకటే చెప్పడం జరిగింది ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేస్తున్నాం అన్న అంశాన్ని క్లారిటీగా చెప్పింది దాంతో పాటుగానే అసలు న్యాయ సమీక్ష కిందకు చట్టసభలో జరిగినటువంటి అంశాలు ఏవి కూడా సమీక్ష కిందకు రావు కాబట్టి ఇది న్యాయస్థానం పరిధిలోకి రాదన్న అంశాలను కూడా ఈ అప్డేట్ లో అయితే చెప్పడం జరిగింది మొత్తానికైతే అమరావతి రాజధాని అంశంలో కేంద్రం యొక్క పాత్ర లేదనేది మాత్రం కేంద్రం ఈ అప్డేట్ ద్వారా హైకోర్టుకి అయితే స్పష్టం చేయడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వంకే ఈ అధికారం ఉందనేది తేలడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పటికే గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ రెండు అంటే పాలనా వికేంద్రీకరణ సిఆర్డి బిల్లుకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిపాలన మూడు భాగాలుగా విభజిస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది ఈ నెల 14న కూడా విచారణకు రాబోతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు డిసిషన్ ఏ విధంగా ఉండబోతుందనే చూడాల్సి ఉంది రిప్లై పిటిషన్ 14న ప్రభుత్వం దాఖలు చేయబోతుంది ఎందుకంటే మొన్న గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించడంతో 10 రోజుల పాటు స్టే ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు అంశంతో పాటుగానే వచ్చే 14న కూడా ఈ అంశంలో అయితే హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ గణేష్